భారతదేశానికి ఒక సమస్య ఏ విధంగా అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం రోడ్డు మీద బండితో వెళ్తూ ఉంటాం. మనం సరిగ్గా వెళ్తే చాలదు, మన ఎదురుగుండా వాడు కరెక్ట్గా వెళ్ళాలి. అకస్మాత్తుకు షడన్ బ్రేక్ ఎత్తే వెళ్ళి మనం గుద్దుతాం, లేదా మన వెనకాల వాడు కూడా కరెక్ట్గా డ్రైవ్ చేయాలి, లేకపోతే వాడు వచ్చి గుద్దినా మనకే ప్రమాదం. అందుకనే ఈ దేశాల వ్యవహారంలో చూస్తే మన ఒక్కళ్ళని సక్రమంగా ఉంటే చాలదు, మన పొరుగున వాళ్ళు కూడా సక్రమంగా ఉండాలి. శ్రీలంకలో దరిద్రం, ఇప్పుడు మన దగ్గరికి వలసలు. అట్లాగే నేపాల్లో దరిద్రం, మన దగ్గరికి వలసలు. బంగ్లాదేశ్లో గొడవలు, మన దగ్గరికి వలసలు. ఇట్లా ఎవరితో ఎక్కడ గొడవలు జరిగినా వలసలు మనకే వస్తుంటాయి. ఈ సిచ్యుయేషన్ ఎందుకు ప్రత్యేకించి ప్రస్తావించుతున్నానంటే, ఇప్పుడు పాకిస్తాన్ అనే దరిద్రపు దేశం మన పొరుగున ఉండటం వల్ల పద్దాక ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వాళ్ళకి డ్రగ్స్ వస్తాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాయి. లేటెస్ట్గా గుజరాత్లో పట్టుబడినటువంటి డ్రగ్స్లో మరొకసారి బయటకు వచ్చినటువంటి అంశం ఇదే. 1950 సమయంలో అమెరికాలో పుట్టినటువంటి నల్ల మందు విపరీతంగా ఉంది, దాన్ని మాన్పించడం కోసం తక్కువ ప్రభావం ఉన్న అనుబంధ ఔషధం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో వచ్చిందే మార్ఫిన్ అనే ఔషధం. ఆ తర్వాత అది నల్ల మందుని మించి ప్రజలను బానిసలుగా చేసుకుంది. దీంతో ఈ క్రమంలో 1998 జర్మనీకి చెందిన ఔషధ సంస్థ బేయర్ ఫార్మా క్షయవ్యాధికి ఔషధంగా హెరాయిన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే సమయంలో మార్ఫిన్ మత్తు నుంచి బయటపడటానికి కూడా దీన్ని వాడారు. అది కూడా మార్ఫిన్ని మించి ప్రభావం చూపెట్టడం మొదలైంది. దీన్ని మాన్పించడానికి మెథడోన్ అనే ఔషధం తయారు చేశారు, అది కూడా దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దీంతో హెరాయిన్ వాడే వాళ్ళకి చనిపోయే అవకాశాలు 20 రెట్లు అధికంగా ఉంటాయని 1990 నిర్ధారించారు. అట్లాంటి హెరాయిన్ ఇప్పుడు తాజాగా గుజరాత్లో పట్టుబడింది. 280 కోట్ల విలువైనటువంటి పాకిస్తాన్ పడవలో వచ్చారు, అక్కడ గుజరాత్ తీరంలో భారీగా దొరికింది. పాకిస్తాన్ నుంచి భారత్కి అక్రమంగా తరలిస్తున్న 100 కోట్ల విలువైన హెరాయిన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా మాదక ద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ను గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకున్నారు. ఆ పడవలోకి 9 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 280 కోట్ల విలువైన హెరాయిన్ని సీజ్ చేశారు. సినిమాల్లో చూపినట్టు జరుగుతున్నటువంటి ఘటనలే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న పరిణామం.